అమ్మ కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసి పట్టుకున్న ప్రతి బిడ్డ ఓ విజేత. చిక్కిన ప్రతి వస్తువును పిడికిళ్లతో ఒడిసి పట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాల్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత. అయితే ఇది ఎవరు, ఎవరికి, ఎలా నేర్పారు? కాలంతో పోటీ పడటం, వెల్లిగిలా పడుకోవడం నుండి బోర్లా పడటం, తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగడం, ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు, విజయాలు సాధిస్తూనే ఉంటాడు. నమస్కారం, విజేత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన విజేత రంగస్థల ప్రజ్వలిత, స్వయం కృషి పట్టుదలల సముజ్జేత. ఆయన భాష, భావం, ఊరు, ఊపిరి, పేరు, ప్రస్థానం అన్నీ నాటకం. ఆయన రంగస్థల సంచార ప్రయోగశాల. ఆయన మహానటుడు, దిగ్దర్శకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు. ఆయన క్రమశిక్షణ, పట్టుదలలు కలగలిసిన ఉక్కు మనిషి. ఆయనే శ్రీ చాట్ల శ్రీరాములు. రండి, ఆయన మాటల్లోనే ఆయన విశేషాన్ని తెలుసుకుందాం. నాటకరంగ ప్రయోక్త, 75 సంవత్సరాల నిత్య యవ్వనులు శ్రీ చాట్ల శ్రీరాములు గారు విజయవాడలో డిసెంబర్ 5, 1931న అచ్చమ్మ, అచ్చయ్య దంపతులకు పెద్ద బిడ్డగా జన్మించారు. చదువంతా విజయవాడలోనే సాగింది. 5th ఫారం చదువుతుండగా ఆదిలక్ష్మి గారితో వివాహమైంది. ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్లో పట్టా పొందారు. మొదటిసారిగా 1951లో ప్రముఖ సినీ హాస్య నటులు పొట్టి ప్రసాద్తో కలిసి పెళ్లి చూపులు నాటికను ప్రదర్శించారు. ప్రముఖ రంగస్థల దర్శకులు కె వెంకటేశ్వరరావు గారి నాటకాల్లో అనేక పాత్రలు ధరించారు. మాస్టర్జీ, దొంగవీరుడు, కీర్తిశేషులు, విముక్తుడు, లావాలో ఎర్ర గులాబీ, గో టు హెల్, సత్యంగారిల్లెక్కడ, సత్యకామేష్టి, ఆంధ్రకేసరి వంటి నాటకాల్లో విభిన్న పాత్రలకు రంగస్థలంపై జీవం పోశారు. 1970లో బ్రిటిష్ డ్రామా లీగ్ లండన్ నుండి డ్రామా కోర్సులో డిప్లొమా పొందారు. 1964లో మరో మొహంజదారో నాటకంలో ఫ్రీజ్ టెక్నిక్ ను ప్రవేశపెట్టారు. త్రిజాకీ యమదర్శనం, లా ఒకింతయు లేదు, డామిట్ కథ అడ్డం తిరిగింది, పాపం ఉరితీస్తారు కాబోలు, తూర్పు రేఖలు, నీలి దీపాలు, ఆషాఢ మేఘం వంటి అద్భుత నాటకాలకు దర్శకత్వం వహించారు. సుడిగుండాలు, శ్రీవారి ముచ్చట్లు, స్వప్న, న్యాయం కావాలి మొదలైన చిత్రాలలో నటించారు. ఆంధ్ర, ఉస్మానియా, తెలుగు యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలలో థియేటర్ ఆర్ట్స్ విభాగాల్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా పనిచేశారు. అక్కినేని నాగార్జున, వెంకటేష్, గౌతమి మొదలైన ఎందరో సినీ ప్రముఖులకు నట శిక్షణనిచ్చారు. రంగస్థల, రేడియో, టీవీ, సినీ మాధ్యమాల్లో అగ్రశ్రేణి కళాకారుడిగా రాణిస్తున్నారు. ఆయన పలుకే బంగారం, నటనే మణిమకుటం. నాటకానికి నిర్వచనమైన మహా విజేతతో కలిసి నడుద్దాం ఈ వారం. శ్రీరాములు గారు, మీరు రైల్వేలో చాలా సంవత్సరాలు పనిచేశారు కదా, ఈ నాటక రంగం వైపు రావాలన్న స్ఫూర్తి గాని ఆలోచన గాని మీకు ఎలా మొదలైంది? 1969లో నేరేళ్ల వేణుమాధవ గారు నన్ను కపిల కాశ్యపతి గారికి పరిచయం చేశారు. కపిల కాశ్యపతి గారు హీజ్ ఇన్ఫర్మేషన్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ రోజుల్లో ఇంట్రడ్యూస్ చేస్తూ అన్నారు, ఈ చాట్ల శ్రీరాములు గారు 6 మాసాలు నాటకాలు వేస్తారండి, 6 మాసాలు రైల్వేలో ఉద్యోగం చేస్తారండి, లాస్ ఆఫ్ పేలో నాటకాలు వేస్తూ పెడతారండి అన్నారు ఆయన జీతం లేకుండా. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఏమండి మీరు 6 మాసాలు నాటకాలు వేస్తున్నారు, 6 మాసాలు రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు, మీలో ఒక స్ప్లిట్ పర్సనాలిటీ డెవలప్ అవుతుందేమో గమనించారా, ట్రై టు లీవ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్, ఏదైనా ఒకటి వదిలేసుకోండి అన్నారు. అంటే దట్ సెంట్ మెసేజ్ టు మీ, ఐ జస్ట్ థాట్ ఐ షుడ్ లీవ్ రైల్వేస్ అండ్ గో ఫర్ థియేటర్. అంటే మీకు ఉద్యోగం కన్నా కూడా ఇటు మీద అంత మక్కువ ఉన్న కారణం చేత దాన్ని వదులుకోవడం జరిగింది. వెల్, దానివల్ల నాకు జరిగిన నష్టాన్ని కూడా నేను లెక్కలోకి తీసుకోలేదు. నాకు వచ్చే జీతం కంటే తక్కువ జీతం వచ్చేటటువంటి ఉద్యోగానికి నేను నా ట్రైనింగ్ తర్వాత వెళ్ళాను. ఈ నాటక రంగంలో ఇంత మక్కువతో వచ్చారు కదా, ఈ రంగంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు కానీ, మీకు ప్రేరణ కలిగించిన నాటకాలు కానీ ఉన్నాయా? ముఖ్యంగా నాకు ప్రేరణ కలిగించినటువంటి వ్యక్తి కె వెంకటేశ్వరరావు గారు, మహానటుడు. ఆయన చూసి నేను ప్రభావితుడనయ్యాను.
తర్వాత డాక్టర్ గరిగపాటి రాజారావు గారు వారి వల్ల కూడా నేను ప్రభావితుడయ్యాను. తర్వాత డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు గారు ఈ ముగ్గురిని ముగ్గురు గురువులుగా నేను భావిస్తాను. దే ఆర్ గ్రేట్ పర్సనాలిటీస్ ఇన్ దోస్ డేస్ ఇన్ థియేటర్ అండ్ నాకు బాగా ప్రభావితం చేసినటువంటి నాటకాలు ఆత్రేయ రాసిన భయం విశ్వశాంతి ఎన్జీఓ డివి నరసరాజు గారు మరో గురువు గారు లాంటి వారు ఈ మధ్యనే దివంగతులయ్యారు. ఆయన రాసినటువంటి నాటకం అనే నాటకం నన్ను బాగా ప్రభావితుని చేసింది. నేను మొదటిసారిగా వేసిన నాటకలు ఒకటి కొర్రపాటి గంగాధరరావు గారి పెళ్లి చూపులు, రెండోదేమో వాపస్ బై డివి నరసరాజు. సో ఇంతమంది వ్యక్తులతో ప్రభావితమై ఇంత మంచి నాటకాలతో ప్రేరణ పొందిన మీరు ఈ నాటక రంగంలో ఏమైనా ప్రయోగాలు చేశారా? ఆ ప్రయోగాలు నాటక రంగానికి ఏ విధంగా దోహదం చేశాయి? మంచి ప్రయోగాలు చేశానండి. 1964లో నేను విదేశాలకు వెళ్ళి చదవకముందు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా సర్కంవెంట్ చేయాలా అనే ఉద్దేశంతో మరో మొహంజొదారో అనే నాటకాన్ని ఎన్ఆర్ నంది గారు రాయడానికి నేను కారణభూతుడయ్యాను. ఆ రోజుల్లో ఒక నాటకం వేసిన తర్వాత రెండో నాటకం వేయడానికి వాళ్ళు రంగాలంకరణను మార్చుకోవడానికి ఒక గంట గంటన్నర పట్టేది. గంట గంటన్నర ప్రేక్షకులు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి, ఖాళీగా ఉండలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఏమిటి చెయ్యాలని నేను ఆలోచించి మన సంస్కృత నాటకాలని చదివి ఉన్న కారణాన భ్రట్ తాలూకు ఎలియనేషన్ సిద్ధాంతాన్ని తెలుసుకున్న కారణాన ఐ ట్రై టు రిమూవ్ ది ఎంటైర్ సెట్ డెకరేషన్ ఇన్ దట్ ప్లే మరో మోహంజొదారో. అది గొప్ప ఎక్స్పెరిమెంట్ అయింది. ఆ ఎక్స్పెరిమెంట్ తర్వాత దేర్ వాజ్ సమ్ రియాక్షన్. ఎక్స్పెరిమెంట్ అంటే అర్థం ఏమిటంటే దానిపైన ఒక రియాక్షన్ వచ్చి అటువంటి నాటకాలు తర్వాత వస్తే అది ఎక్స్పెరిమెంట్ అవుతుంది. నాటకానికి రంగాలంకరణ ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ మైమ్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్స్ మైమ్ చేస్తారు. ఒక మూడు కుర్చీలు ఉంటాయి, మూడు తెరలు ఉంటాయి. ఆ మూడు తెరల నుంచి మనుషులు వస్తూ పెడుతుంటారు. ఈ మూడు కుర్చీలు కూర్చోవడానికి వాడతారు, లేకపోతే స్టాండింగ్ పొజిషన్లో మనుషులు వాడుతూ పెడతారు. దట్ ఈజ్ హౌ మూకాభినయ ప్రక్రియ, ఫ్రీజ్ టెక్నిక్, ఈ రెండింటిని నేను అందులో ప్రవేశపెట్టిన కారణాన నేను ఒక ట్రెండ్ సెట్టర్గా భావింపబడ్డాను తెలుగు నాటక రంగంలో. అంటే ఇట్లాంటి ప్రయోగాలు చేయడానికి మీరు ఏ విధమైన ఆలోచనలు చేశారు? ఇది అవసరం. నెసెసిటీ ఇస్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. నాకు అవసరం కారణంగా ఇచ్చేశాను. తర్వాత ఒక కొత్త రకమైనటువంటి వ్యవహార నాటకంలోకి రావాలి అంటే మనుషులు స్టేజ్ మీద తిరుగుతూ ఉంటారు. చాలా ఎక్కువగా మూమెంట్ అది ఉంటుంది. ఆ మూమెంట్ని కట్ చేయాలి. ఆ మూమెంట్ని కట్ చేస్తే మనిషి తిరగలేడు కదా. సో ఒక మనిషిని ఒక పాత్రలో కాళ్ళు లేని వాడైతే వాడు ఏం చేయాలి? వాడిని ఒక వీల్ చైర్లో కూర్చోబెట్టాలి. మనిషికి బదులు ఆ వీల్ చైర్ మూవ్ అవుతూ ఉంటుంది. మనిషిలో ఉన్నటువంటి ఇమోషన్స్ని రిఫ్లెక్ట్ చేయడానికి ఈ వీల్ చైర్ ఉపయోగపడింది. అక్కడ ఇట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ది ఇమోషన్స్ ఆఫ్ ది మ్యాన్ ఇన్ టు ఎన్ ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్ కాల్డ్ ఎ చైర్. అప్పుడు నాపైన ఒక మంచి కామెంట్ కూడా చేశారు కొంతమంది ప్రేక్షకులు. ఇందులో ఐదుగురు పాత్రలు ఉన్నారు ఆ నాటకంలో, ఐదు కాదు ఆరు పాత్రలు, ఈ వీల్ చైర్ కూడా ఒక పాత్ర కింద మనం లెక్క వేయాలి అన్నారు. అంత బాగా ఆ వీల్ చైర్లో కూర్చుని ఒక మనిషి తాలూకు ఇమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి స్పీడ్గా వీల్ చైర్ పెడితే వీళ్ళు కోపం ఉంది, అది స్లోగా పెడితే వీళ్ళు విషాదం. జనరల్గా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ ఐ హావ్ ట్రాన్స్ఫర్డ్ ఇట్ టు ది చైర్, కాల్ చైర్ అదన్నమాట. ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ నేను చాలా చేశాను నాటకంలో. మీరు లండన్ లో డ్రామా లీగ్ లో శిక్షణ తీసుకున్నారు అన్నారు కదా, దాని గురించి వివరిస్తారా? నేను ఏఆర్ కృష్ణ అనే మహానుభావుడు, కీర్తిశేషులు పద్మభూషణ్ ఏఆర్ కృష్ణ, ఆయన ప్రేరణతో నేను లండన్ వెళ్ళి చదువుకోవడం సంభవించింది. లండన్ వెళ్ళడానికి నేను అప్పుడు రైల్వే వాళ్ళు నాకు ఒక ఎయిర్ ఫేర్ కూడా ఇచ్చారు. ఈయన నా కోసం ఒక అక్కడ ఫెలోషిప్ నా కోసం సంపాదించారు. నా పాకెట్ మనీకి కొంచెం ఇబ్బంది అయింది. నా ఫ్రెండ్ ఒకతను అమెరికా నుంచి నాకు కొన్ని డాలర్స్ పంపించేవాడు, లేకపోతే లండన్కి, లేకపోతే నేను ఇబ్బంది పడేవాడిని. ఆ రోజున నేను ఇబ్బందుల కారణంలో ఐ బెగ్డ్ బారోడ్ అండ్ స్టోల్ సమ్ మనీ టు గో దేర్ టు స్టడీ. ఇది నా అర్జీ అన్నమాట. సో అక్కడ ఒక చిన్న ప్రాబ్లం కూడా మాకు నాకు ఎన్కౌంటర్ అయింది. డబ్బు లేకపోయేసరికి ఎవరో నాకు ఒక చిన్న సూచన ఇచ్చారు, మీరు మతం మార్చుకుంటే మీకు కావలసినంత డబ్బు దొరుకుతుంది, మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత మన మతంలోకి వచ్చేస్తున్నాయి.
ఏమో చిన్నప్పటి కృష్ణరామాని తల్లిదండ్రులు నేర్పారు కదా ఇప్పుడు మనం మతం మార్చుకోవడం ఎందుకు డబ్బు లేకపోతే కష్టపడదాం అనే ఉద్దేశంతో కష్టపడి నేను చదువుకొని వచ్చాను అక్కడ చదువుకున్నది నాకు చాలా ఉపయోగపడింది 20 సంవత్సరాల క్రితం నేను నాటక రంగంలో ప్రవేశించాను ఈ చదువు అనేది 20 సంవత్సరాల క్రితమే చేస్తే ఈ 20 సంవత్సరాల్లో నేను చాలా మంచి విషయాలు చేసి ఉండేవాడిని కదా అనే ఒక భావన కలిగింది శ్రీరాములు గారు ఈ డ్రామా లీగ్ లో లండన్ లో మీరు అభ్యసించిన ఆ నటన శిక్షణ అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడింది దాన్ని ఎలా సద్వినియోగం చేశారు మన దేశానికి తిరిగి వచ్చాక నేను తిరిగి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పాటు రాష్ట్రవ్యాప్తంగా ఐ హావ్ కండక్టెడ్ సమ్ ఫ్రీ థియేటర్ వర్క్ షాప్స్ ఎవరైనా పిలిస్తే వెళ్ళి అక్కడ 30 మంది విద్యార్థులకు ఉచితంగా నేను తెలుసుకున్నటువంటి విద్యని వాళ్ళకి గరిపేటటువంటి ఒక వ్యవహారం చేశాను ఆ విధంగా 10 మందిని ప్రభావితం చేయడానికి నేను కారకుణ్ణయ్యాను తర్వాత అక్కడికి వెళ్ళడానికి ముందు నాటకం అంటే యాక్టర్స్ మీడియం అనేటటువంటి ఒక దుర్భావన నాకు ఉండేది బట్ నాటకం అంటే సమాహార కళ ఇట్స్ ఏ హెట్రోజినస్ ఆర్ట్ ఇందులో దర్శకుడు మీడియం కూడా ఇది దర్శకుడు సాంకేతిక నిపుణులు మరి రంగోద్దీపకులు వీళ్ళందరి అవసరం నేను గమనించి నాటకంలో నేను చేసినటువంటి మేజర్ చేంజెస్ ఏమిటంటే లైటింగ్ ని ఎంత బాగా ఉపయోగించుకోవచ్చునో నాటకంలో అనే వ్యవహారాన్ని చాలా అందంగా నేను దేశమంతా ఆ వ్యవహారాన్ని వ్యాప్తి చేయడానికి నేను ప్రయత్నం చేశాను బికాజ్ లైట్ ద్వారా మీరు సమయాన్ని చెప్పొచ్చు లైట్ ద్వారా మీరు ఒక మూడ్ ని చెప్పొచ్చు లైట్ ద్వారా మీరు వేసుకున్నటువంటి డ్రెస్ ని చాలా డెకరేటివ్ గా చూపించొచ్చు లైట్ ద్వారా మంచి మూడ్ ని క్రియేట్ చేయవచ్చు అనే వ్యవహారాన్ని నాటకంలోకి తీసుకురావడానికి కారకుడయ్యాను నాటకంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంపార్టెంట్ పర్సన్ ఇట్ ఈస్ ఎ హెటెరోజినస్ ఆర్ట్ అనేటువంటి ఒక దృష్టికి వచ్చాను ఇట్ ఈస్ నాట్ యాక్టర్స్ మీడియం ఇట్ ఈస్ ఎ థియేటర్ ఈజ్ ఎ మీడియం ఆఫ్ బేసికలీ ది డైరెక్టర్ అండ్ ది టెక్నీషియన్స్ కూడా అనేటువంటి ఒక భావాన్ని నేను తీసుకురాగలిగాను అక్కడ నేను చదువుకున్న దాని కారణంగా మీరు 4 యూనివర్సిటీల్లో అధ్యాపకులుగా పనిచేశారు కదా సో మీ విద్యార్థుల నుండి మీకు ఇన్స్పిరేషన్ మీరు ఏ విధంగా వాళ్ళని విద్య వాళ్ళకి తెలియజేసేవారు వాటి వివరాలు విశేషాలు మీ అనుభవాలు విద్యార్థులతోటి నేను చాలా అందమైన అనుభవాలని అనుభూతుల్ని నేను పొందాను ఇన్ఫ్యాక్ట్ నేను విద్యార్థులకి ఎంత నేర్పానో అన్ని వ్యవహారాలు విద్యార్థుల దగ్గర నుంచి నేను నేర్చుకునే అవకాశం కూడా నాకు వచ్చింది బికాస్ ఆఫ్ ది టిక్లిష్ క్వశ్చన్స్ దట్ వర్ పుట్ బై సమ్ వెరీ ఇన్నోసెంట్ స్టూడెంట్స్ వాళ్ళకి తెలియని వ్యవహారాలు నాకు తెలియవు అనే వ్యవహారాన్ని తెలుసుకుని వాటిని తెలుసుకోవడానికి నేను కృషి చేయడం జరిగింది చాలామంది చాలా ఇంటెలిజెంట్ విద్యార్థులు ఉండేవాళ్ళు వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ వేసేవాళ్ళు ఆ క్వశ్చన్స్కి ఒక్కొక్కప్పుడు సమాధానం తెలియని పరిస్థితుల్లో ఐఎమ్ ఎఫ్రైడ్ ఐ డోంట్ నో ది ఆన్సర్ ఐ విల్ రిఫర్ అండ్ టెల్ యూ అనేవాడిని తెలిసిన దానికి హాయిగా సమాధానం చెప్పేవాడిని విద్యార్థుల వలన నేను చాలా నేను నేర్చుకున్నాను అని చెప్పడానికి నేను ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ సో ఈ విధంగా మీ దగ్గర విద్యను అభ్యసించిన విద్యార్థులు ఈ నాటక రంగానికి ఏ విధమైన దోహదం చేశారు ఇలాంటి ప్రశ్నే ఒక ప్రముఖ విలేకరి ఒక 15 సంవత్సరాల క్రితం నన్ను అడిగితే నేను సమాధానం చెప్పాను ఈ రోజున ఇన్ని ఛానల్స్ వచ్చాయి సైట్ వచ్చింది దూరదర్శన్ వచ్చింది ఒక 2 ఛానల్స్ కూడా అప్పటికి వచ్చున్నాయి మా దగ్గర చదువుకున్న విద్యార్థి లేని రోజు ఛానల్లో ఏ ఛానల్లోనైనా మీరు చూడండి మా దగ్గర చదువుకున్న విద్యార్థి లేడు అని కనుక మీరు ప్రూవ్ చేయగలిగితే ఈ విద్యాలయాలు ఈ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మేము మూసేస్తామండి అన్నాను దేర్ ఇస్ నాట్ ఎ సింగిల్ ఛానల్ టుడే వేర్ అవర్ స్టూడెంట్స్ డు నాట్ వర్క్ ఇన్ డిఫరెంట్ కెపాసిటీస్ దే ఆర్ ప్రెజెంటర్స్ దే ఆర్ ప్రోగ్రామర్స్ దే ఆర్ ప్రొడ్యూసర్స్ దే ఆర్ న్యూస్ ప్రెజెంటర్స్ న్యూస్ కాస్టర్స్ మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఈ విద్యార్థుల్లో మీకు బాగా నచ్చిన వారు మీరు మెచ్చిన వారు ఉన్నారా అలాగే వారు మీరు చేసిన విధంగా నాటక రంగానికి ఏ విధమైన కృషి అభివృద్ధి పరచడానికి ఏ విధంగా చేస్తారు డజన్ల కొద్ది వ్యక్తులు ఈ రోజున నాటక రంగంలో కృషి చేస్తున్న వాళ్ళు ఉన్నారు మరి 100ల కొద్ది మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు వందలాది మంది విద్యార్థులు డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళు ఇప్పుడు ఈ రోజున నటులుగా దర్శకులుగా సాంకేతిక నిపుణులుగా డబ్బింగ్ ఆర్టిస్టులుగా
ఉదాహరణకి somebody has become a sound engineer after studying from me. He is working as a sound engineer. Can you believe it? So వాళ్ళు ఈ వృత్తిలోంచి దే హావ్ అప్లైడ్ దిస్ టు దేర్ యాప్టిట్యూడ్ ఈ ప్రభావం ఉంది అప్లికేషన్ ఆఫ్ దేర్ యాప్టిట్యూడ్ టు డిఫరెంట్ థింగ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు అన్నమాట మీరు నాటక రంగంలో ఇంత మహా విజేత కదా ఎన్నో విజయాలు సాధించారు ఎంతో గుర్తింపుని తెచ్చుకున్నారు ఉన్నత స్థానానికి వెళ్ళారు ఈ రంగంలో కాలు పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు మీరు అనుభవించిన కష్టాలు గాని అటువంటివి ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటారా కష్టాలు ఉన్నాయండి నేను ఉదాహరణగా మీరు నేర్చుకున్నది ఏంటి తెలియజేసింది ఏం లేదు నాకు I have developed some self confidence in me I believe in that Hermann Hesse saying I knew how to stop how to starve how to think when I was not having anything around me so I stopped I starved and I thought for the future course of action in my life that's all this is Hermann Hesse saying I am quoting మీరు రైల్వే ఉద్యోగాన్ని వదిలేసి ఈ నాటక రంగం వైపు లేదా ఉపాధ్యాయ రంగం వైపు పూర్తి స్థాయిలో కాలు పెట్టడానికి కారణం ఏంటి కారణం నా మనసుకి చల్లగా ఉండే ఉద్యోగం చేసుకో నాకు మనసుకి నచ్చినటువంటి నాకు నా ప్రవృత్తి వృత్తి ఒకటైంది నాటక రంగం ఆ కారణాన్ని ఇక్కడికి వచ్చాను నేను రైల్వేలో వర్క్ చేసి ఉంటే బహుశా ఈ పాటికి ఇలా నేను ఉండగలిగేవాడిని కానేమో బాగా వృద్ధుడైపోయి ఇలా ముసలి వాళ్ళ ఇలా అయిపోయి ఇలా ఉండేవాడిని బికాస్ నేను నాటక రంగంలో కుర్రవాళ్ళతోటి పనిచేస్తున్న కారణంగా యువతతో పనిచేస్తున్న కారణంగా ఐ ఆమ్ గోయింగ్ మోర్ యూత్ఫుల్ మోర్ విగరస్ ఐఎమ్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ గస్టో టెంపర్మెంట్ ఇదంతా 75 ఏళ్ల వయసులో నేను సంతరింపజేసుకున్నాను అంటే నాటకమే డబ్బు కాదు ప్రధానం కాదు డబ్బు రాలేదు నాకు 10 లక్షలు రావాల్సింది 1 లక్షే వచ్చింది ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్ బట్ ఐ కుడ్ నాట్ హ్యావ్ బీన్ అలైవ్ ఫర్ సో లాంగ్ అండ్ ఐ కుడ్ నాట్ హ్యావ్ బీన్ ప్రెజెంటెడ్ టు ది దూరదర్శన్ వ్యూయర్స్ లైక్ దిస్ బై యూ అండ్ you శ్రీరాముల్ గారు మళ్ళీ ఒక్కసారి మనం మీ నాటక రంగ అనుభవాల్లోకి వెళ్దాం మీరు విదేశాల్లో శిక్షణ పొందిన తర్వాత మన భారతదేశానికి వచ్చి ఆ అనుభవాల్ని ఆ పాఠాల్ని మన నాటక రంగంలోకి ఎలా చొప్పించారు ఏ విధమైన ప్రయోగాలు చేశారు మీరు ఇందాక చెప్పారు లావాలో గులాబీలు అని అది కాకుండా ఇంకేమైనా నాటకాల్లో మీరు చాలా నాటకాలు చేశారండి అక్కడికి వెళ్ళిన తర్వాత నాటకం అనేది ప్రేక్షకుడికి ఒక విజువల్ స్పెక్టికల్ కావాలనేటువంటి ఒక భావనలోకి నేను వచ్చానండి సో మనిషికి దృశ్యం ప్రధానం ఇట్ ఈస్ నాట్ మాట్లాడడం ప్రధానం కాదు దృశ్యం ప్రధానం అని దృశ్యాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశాను ఉదాహరణకి యాంటిగోని అనే నాటకాన్ని సోఫోకల్స్ అనే రచయిత 2500 సంవత్సరాల క్రితం రాశారు ఆ నాటకాన్ని ఆంధ్ర యూనివర్సిటీ ఆరుబయలు రంగస్థలంలో ఆనాటి కట్టు బొట్టు నడక తీరు వ్యవహారంతో అలాంటి నాటకాన్ని నేను అక్కడ ప్రయోగం చేశానండి అలాగే ఎన్విరాన్మెంటల్ థియేటర్ అంటే 4 గోడల మధ్యనే జరిగేది థియేటర్ కాదు అనేటువంటి ఒక భావన కూడా నాకు వచ్చింది అప్పుడు ఎన్విరాన్మెంటల్ థియేటర్ ఆత్రేయ గారు రాసినటువంటి అశోక్ సామ్రాట్ అనే నాటకాన్ని బయట లాన్స్లో ఆ పైన ఆ పక్కన ఉన్నటువంటి గోడలు ఆ వీధులు అక్కడ వాటిని నేను సెట్ చేసి జనాన్ని ఒక వాతావరణం ఒక ప్రత్యేక వాతావరణం కల్పించి ఆ వాతావరణంలో వేసే వ్యవహారాన్ని చూపించారండి అలాగే గొల్లపూడి మారుతిరావు రాసినటువంటి మాంగళ్యానికి మరో ముడి అనేటువంటి ఒక నాటకంలో ఆడ మనిషిని బానిసను చేస్తున్నారు మెళ్ళో మంగళసూత్రం కట్టి అనే వ్యవహారాన్ని ఒక ఎక్స్ప్రెషనిస్టిక్ స్టైల్లో చెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంలోకి వచ్చి ఒక రంగస్థలం ఎంత ఎత్తుందో ఎంత పొడుగుందో ఎంత వెడల్పు ఉందో అంతటి మంగళసూత్రాన్ని ఒకదాన్ని చేసి స్టేజ్ మీదకి దించారండి దాంతో అర్థమైంది ఈ మంగళసూత్రంతో స్త్రీ అనేది ఎలా కట్టుబడిపోతుందో అక్కడి నుంచి ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషనిస్టిక్ క్యారెక్టర్ క్యారెక్టర్స్కి మాస్క్స్ తగిలించి ఆ మనిషి తాలూకు బాడీ లాంగ్వేజ్ని మార్చారండి తోడేలు మాస్క్ మొహానికి వేస్తే మనిషి బాడీ లాంగ్వేజ్ మస్ట్ బి తోడేలు పెద్ద పులి మాస్క్ వేస్తే ది హోల్ బాడీ లాంగ్వేజ్ మస్ట్ బి లైక్ టైగర్ ఒక కోతి మాస్క్ వేస్తే ఇట్ మస్ట్ బి ది బాడీ లాంగ్వేజ్ మస్ట్ బి దట్ ఆఫ్ ఎ కోతి
ఇలాగా మాస్క్స్ వేసి క్యారెక్టర్స్ ని ప్రెజెంట్ చేయడానికి మాస్క్స్ తో నేను నాటకం కూడా చేశారండి. చీకటి చెప్పిన కథ అనేది అబ్బూరి గోపాలకృష్ణ ఆయన రాశారు. చాలా గొప్ప నాటిగా అది దాని నేను ప్రయోగం చేశానండి విత్ మాస్క్స్. ఇలాగా అనేకమైనటువంటి ప్రయోగాలు చేయడం సంభవించింది. మరి మహారాష్ట్ర నుంచి నట సమ్రాట్ అనే నాటకాన్ని తీసుకొచ్చి ఒక ఫక్తు సాంఘిక నాటకం తాలూకు తీరుతెన్నుల్ని ఇంత ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత మళ్ళీ ప్రయోగించడానికి నేను ప్రయత్నం చేసి సఫలీకృతుడయ్యానండి. అండ్ మై లేటెస్ట్ కంట్రిబ్యూషన్ టు డ్రామా ఈజ్ కంగుటూరి ప్రకాశం పద్ధతులుగా నేను నాటకంలో 25 సార్లు ఇప్పటికి నేను ప్రదర్శనలో పాల్గొన్నాను. వివిధ రాష్ట్రాల్లో వేశాను. ఢిల్లీలో 3 సార్లు వేశాము. ఇక్కడ 15 సార్లు వేశాము. అందులో ప్రకాశం పద్ధతులుగా నేను నటించడానికి నేను ఆయన నా జీవన యాత్ర అని రాసినటువంటి 2 భాగాల పుస్తకాన్ని ఒకసారికి 10 సార్లు చదివి ఆయన క్యారెక్టర్ని నేను ఆకళింపు చేసుకొని ఆ నాటకం చేశానండి. ఇప్పటికీ కొంతమంది ప్రముఖ పాత్రికేయులు నన్ను నమస్కారం ప్రకాశం గారు అని పిలుస్తారండి. ఇలాగా ఇలాంటి ప్రయోగాలన్నీ చేయడానికి ఇట్స్ ఎ డాక్యూ డ్రామా, డాక్యుమెంటరీ డ్రామా. The documentation of the life of a great man who was the chief minister of the composite state of Andhra Pradesh. అలాంటివి చేయడం సంభవించింది. అది చాలా చక్కగా ప్రయోగాలు చేశారండి. ఇప్పుడు నాటక రంగం ఈ దశలో ఈ పరిస్థితుల్లో ఈనాడున చచ్చుబడిపోయింది, చతికిలబడిపోయింది అనే మాటలు వింటున్నాం. చాలా పొరపాటు అండి. నాటక రంగం ఎప్పటికీ చతికిలబడదు. ఇట్ విల్ నాట్, ఇట్ విల్ బి ఆల్వేస్ ఎ లివింగ్ వన్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీతో మాట్లాడుతున్నాను అంటే మన ఇద్దరి మధ్యలో కాంటాక్ట్ డైరెక్ట్ కాంటాక్ట్. ఇట్స్ ఎ లైవ్ కమ్యూనికేషన్ బిట్వీన్ యూ అండ్ మీ. నేను డైరెక్ట్గా మీకు పెడుతున్నాను, నాటకం అదే చేస్తుంది. ప్రేక్షకుడికి డైరెక్ట్గా పాత్ర మాట్లాడుతోంది. ఎలక్ట్రానిక్ మీడియాలో తెర వెనక నుంచి మాట్లాడుతున్నాడు. బట్ నాటకంలో మనిషి మనిషిగా మరొక మనిషితో మాట్లాడుతున్నాడు. వాడి ముందు ఏడుస్తున్నాడు, నవ్వుతున్నాడు, ఆక్రోషిస్తున్నాడు, బాధలు చెప్పుకుంటున్నాడు. అవతల మనిషి వీడు బాధపడుతున్నా వాడు ఆనందిస్తున్నాడు ప్రేక్షకుల్లో. వాడికి తెలుసు ఇదంతా నాటకం అని. అయినా ఇలాంటి ఎక్స్ప్రెషను మీకు వెల్ ఎలక్ట్రానిక్ మీడియాలో రాదు అనేది నా ఉద్దేశం అండి. మీరు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అని ఒక మాట అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు టీవీ మీడియా, టెలివిజన్ రంగం అనేది నాటక రంగం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? నాటక రంగం మీద ఏ రంగము లేదు, దాన్ని తట్టుకోవాలి అంటే నాటక రంగం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమాలు, అలాంటి సూచనలు మీరు చేస్తానండి. కొంతమంది నటులు, రచయితలు, దర్శకులు ఏ ఉద్దేశంలో ఉన్నారంటే, ఒకప్పుడు సినిమాను చూసి నాటకాన్ని సినిమా నుంచి కాపీ కొట్టడానికి ప్రయత్నం చేశారు. వేరాస్ ఇన్ ది ఫారిన్ కంట్రీస్ నాటకం నుంచి ప్రభావితులై సినిమా తీస్తున్నారు. బట్ మన రచయితలు, మన దర్శకులు ఏం చేస్తున్నారంటే, ఒక సినిమా నుంచి కాపీ చేసి నాటకం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు టీవీని చూసి నాటకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దే ఆర్ ఫెయిల్యూర్స్, దట్ ఈస్ వెరీ బ్యాడ్. టీవీ మీడియం ఈజ్ డిఫరెంట్, ఇట్స్ కమ్యూనికేషన్ ఈజ్ డిఫరెంట్, స్టేజ్ కమ్యూనికేషన్ ఈజ్ డిఫరెంట్. ఈ కమ్యూనికేషన్లో ఉన్న డిఫరెన్స్ లేకుండా మీరు నాటకం చేస్తే అది ఫెయిల్ అవుతుంది. టీవీలో మీరు చూపించలేనిది నాటకంలో చెప్పండి, సినిమాలో మీరు చేయలేనిది నాటకంలో చూపించండి, అప్పుడు మీరు సక్సెస్ఫుల్ అవుతారు. అలా కాకుండా సినిమా నుంచో టీవీ నుంచో మీరు కాపీ చేస్తే యూ కెన్ నెవర్ బీ సక్సెస్ఫుల్, యు ఆర్ ఏ టోటల్ ఫెయిల్యూర్. సో థింక్ ఒరిజినల్లీ, బ్రింగ్ సంథింగ్, సమ్ ఐడియాస్. పీపుల్స్ ప్రాబ్లమ్స్, ప్రజల సమస్యలు ఏమిటో మీరు తెలుసుకోండి. ఆ సమస్యల్ని నాటకాల కింద రూపొందించండి. ఇది గ్లోబలైజేషన్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు ఆలోచించండి. ఈ డెవలపింగ్ కంట్రీస్ని ఏ విధంగా, మరి అగ్రదేశాలు ఏ విధంగా వీటిని వాటి కాళ్ళతో అణగదొక్కి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయో దీని గురించి ఆలోచించి దీన్ని ఒక నాటకంలో మీరు తీసుకురావడానికి ప్రయత్నించండి. యూ విల్ బి సక్సెస్ఫుల్. ఇది సినిమా చేయలేదు, ఇది టీవీ చేయలేదు, ఇది చేయగలిగిన ధైర్యం ఒక నాటకానికే ఉంది. ఎవరినైనా విమర్శించడానికి హక్కు ఒక నాటకంలోనే ఉంది. అందుకనే టాటాలు బిర్లాలు నృత్యానికి ఇస్తారు డబ్బు, సంగీతానికి ఇస్తారు డబ్బు, నాటకానికి ఇవ్వరు. ఎందుకంటే నృత్యం కానీ సంగీతం కానీ వాళ్ళని విమర్శించరు. నాటకం వేసేవాళ్ళు వాళ్ళని విమర్శిస్తారు కనుక వీళ్ళకి స్పాన్సర్షిప్ లేదు.
అయితే ధైర్యంగా ఏ విషయమైనా చెప్పగలిగినటువంటి ఒక నిజాయితీ ఉన్నవాడు నాటకంలో నటించినప్పుడే నాటకం ప్రయోక్తే అతను చేయాలి అతను ముందుకు రావాలి టీవీకి సినిమాకి భిన్నంగా నాటకం ఉండాలి అది ఉంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది బట్ దట్ కెన్ నెవర్ డై మీకింత విశేష అనుభవం ఉంది కదా శ్రీరాములు గారు ఈ చిత్ర పరిశ్రమ అనే మహా మాధ్యమం కోరల్లో మీరు చిక్కుకుపోకుండా ఉండడానికి నాటక రంగంలోనే సజీవంగా అలాగే నిలిచిపోవడానికి కారణాలు ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా ప్రత్యేకమైన కారణం అంటే నేను నాటక రంగంలో ముందు నన్ను నేను నిలదొక్కుకొని ఒక స్థాయికి నేను చేరగలిగాను చేరిన తర్వాత నేను సినిమాలోకి విడితే ఎలా ఉంటుందంటే అమెరికాలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా చాలా ధనము సంపాదించిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కి వాడు సెకండ్ టు హిమ్ అయిపోతాడు కదా అక్కడ ఒక పెద్ద డాక్టర్ గా ఉన్నవాడు ఇక్కడికి వచ్చాంటి ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ కంటే తక్కువడే అయిపోతాడు అంటే ఎంతో మంది ప్రముఖులు ఇప్పుడు మన చిత్ర పరిశ్రమలో ఉన్న సీనియర్ ఆర్టిస్టులు ఇప్పుడు కూడా వచ్చే వాళ్ళు అంటే హిందీ రంగం అవనండి తెలుగు రంగం అవనండి చాలా మంది నాటకాల స్థాయి నుంచి వచ్చారు నాటక రంగం నుంచి వచ్చారు ఎంతో స్థిరపడ్డారు కూడా ఓకే నేను నాటక రంగంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత సినిమా రంగానికి వెడితే అంతకంటే తక్కువ స్థాయిలో వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడింది నాటక రంగంలో ఎముడుగా ఉండడం బెటర్ అనుకున్నాను సినిమా రంగంలోకి వెళ్లి భటుడుగా ఉండడం కంటే అది కాక మీ ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఈ రంగం మీద మక్కువతో ఇటు వచ్చారు నేను ఐ యామ్ రెడీ టు లీవ్ మై జాబ్ సో సినిమా రంగంలోకి విడితే నేను భటుడు అవుతాను నాటక రంగంలో నేను ఎముడుగా ఉంటాను ఆ ఎముడుగా ఉండడం నాకు ఇష్టం వెల్ నాకు ఆర్థికమైన ప్రలోభాలు ఏమీ లేకపోవడం కూడా బహుశా సినిమా రంగంలో నేను వెళ్ళకపోవడానికి కారణం ఏంటుంది సినిమా రంగంలో ఇట్స్ కమర్షియల్ ఆర్ట్ వేర్ యాజ్ థియేటర్ ఈజ్ ఎన్ ఆర్ట్ దట్ వాజ్ నియర్ టు మై హార్ట్ అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నానేమో నేను చెప్పలేను శ్రీరాములు గారు ఈ రంగస్థల రంగంలో మీరు మహా విజేత అని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ విజయానికి లేదా ఈ విజేత అనే మాటకి మీరిచ్చే నిర్వచనం ఎలా ఉంటుంది మా నేను జీవితంలో కొంతమంది వల్ల ప్రభావితుడయ్యాను నెహ్రూ గారు ఒకసారి ఒక మాట అన్నారు సక్సెస్ కమ్స్ టు దోస్ హూ డేర్ ఇన్ డాట్ సెల్డమ్ ఇట్ గోస్ టు ది టిమిడ్ అని విజయం అనేది ఎవరైతే ధైర్యం చేసి ముందుకు దూకుతారో వాళ్ళకి విజయం చేకూరుతుంది పిరికితనంతో వెనుకంజి వేసేవాడికి విజయం అనేది రాదు అని చెప్పారు ఆయన సో సక్సెస్ కమ్స్ టు దోస్ హూ డేర్ ఇన్ డాట్ సెల్డమ్ ఇట్ గోస్ టు ది టిమిడ్ అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని నేను పూర్తిగా ప్రగాఢంగా నమ్మి నేను ధైర్యంగా ఈనాటికి నేను విద్యార్థులతో రకరకాల ప్రయోగాలు చేసేటటువంటి వ్యవహారంలో ఉన్నాను మీ విలువైన సమయాన్ని మా దూరదర్శన్ ప్రేక్షకులకు కేటాయించి మా విజేత కార్యక్రమాన్ని మరింత విజయంగా తీర్చిదిద్దినందుకు మనపూర్వక ధన్యవాదాలండి థాంక్యూ వెరీ మచ్ సెలవు సార్